వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరిని కోరుతున్నాను. రైట్, అది కవర్ ఉంచు తీసే కింద, అదే వచ్చిందా, దిగింది. ఈ మిషన్ కొనేవాళ్ళంటే పక్కన వాళ్ళే బాగా చేస్తారు. లెవెల్గా పెట్టుకుంటే ఇది కూడా రాదు పక్కకు. కొద్ది రోజులు పోతే ఒక కాలతోనే కట్ అయిపోతా, రెండు కాలు కూడా పెట్టాలి. ప్లేట్ ఏంటి మీరు షీట్ చూపే, షీట్ చూపే. రైట్ రైట్ రైట్, అది కాదు, ఇంకో కలర్ కలర్ దండి, గోల్డ్ కలర్. చేయండి, ఇంకో కలర్ ఉండదు చూడు. ఆ సిల్వర్, ఆ సిల్వర్ కలరు ఫస్ట్ హీట్ ఎక్కలే కాబట్టి, హీట్తో సంబంధం లేదు కానీ శక్తితో సంబంధం. ఆ షీట్ చూపి, ఓకే పెట్టే. అదే బాగా కట్ అవుతుంది చెప్తే, తొక్కుకే దిగింది అది, ఒక తొక్కుకే అయిపోయిందంట. కొద్ది రోజులు అలవాటైతే ఒక కాలికే పోతుంది. సూపర్ సిల్వర్, సిల్వర్ లేదా లేవు అసలు ఆడ కింద కింద ఉండే కింద టేబుల్ కింద. రైట్, ఒకటి 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 సిల్వర్ దానికంటే కొద్దిగా మందం ఉంటుంది. సౌండ్లో తెలిసిపోతుంది దిగిందే లేదా. ఓకే రైట్ రైట్ రైట్, అంతసేపు కూడా చేస్తారా? చాలా ఎక్సైజ్ చేసినట్టుంది కదా. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్.
ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీటు మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్ ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ రామడి షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్రింటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు, కొన్ని ఏరియాలో ఇంకా ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ, సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయగా ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో, సింగిల్ డైలో మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారి వారి ప్రాంతాలను బట్టి, ఏరియాలు బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనం ఈ ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ షీట్ను మనం మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతలా విస్తరాకులాగా ఉండే ప్లేట్ మనకు గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేట్ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50-55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజును బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 టు 14 ఇంచెస్ ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15